అటు మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే బెల్లంపల్లి రీజియన్లో ఇందారం, శ్రీరాంపూర్, మందమర్రి, ఖైరుగూడ, రామకృష్ణాపూర్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. దీంతో అధికారులు గనుల్లో చేరిన వరద నీరును మోటార్ల సాయంతో బయటకు తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఎలా ఉంది, ఏం చెప్తున్నారు అధికారులు బొగ్గు ఉత్పత్తికి సంబంధించి? ఓకే, థ్యాంక్ యూ సతీష్. గత 4 రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకైతే బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటు మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు గనులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఇటు మోటార్ల సాయంతో అయితే నీటిని బయటికి పంపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అధికారులు. ఇటు యంత్రాలు ఎక్కడికక్కడగా నిలిచిపోవడంతో అయితే బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం జరిగింది. సుమారు కోట్ల మేర బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం జరిగిందంటే అధికారులు చెప్తున్నారు. ఇటు బెల్లంపల్లి రీజన్ లోనే, ఇటు ఖైరుగూడ గాని, ఇటు మందమారి రీజన్ లోనే, ఇటు శ్రీరాంపూర్, మందమారి, ఇందారం ఓసీపీలో ఉన్నాయి. ఈ ఓసీపీలో అయితే బొగ్గు ఉత్పత్తికి అయితే ఇటు విఘాతం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. గనుల్లో వరద నీరు చేరడంతో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే వరద నీరు ఇటు ఓసీలలో చేరడంతో అయితే ఉత్పత్తికైతే ఆటంకం అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఇటు వరద నీరును తోడేయడానికైతే ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. అదే విధంగా ఏదైతే ఓబీ పనులు, ఇటు మట్టి వెలుక తీసేందుకైతే ప్రయత్నాలు అయితే మొత్తం ఆగిపోయినాయి. దానివల్ల అయితే ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. ఇంకా ఈ రోజుకు కూడా ఉత్పత్తి అయితే ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఒక వర్షాలు తగ్గుముఖం పడితే మాత్రమే గనులలో ఉత్పత్తి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మిషనరీ కూడా అన్ని మిషనరీ తోటి నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల బొగ్గుకు అంతరాయం ఏర్పడుతుంది. అదే విధంగా ఇటు గనులలో మాత్రం బొగ్గు ఉత్పత్తి అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనైతే సింగరేణి వ్యాప్తంగా చెప్పాలంటే ఇప్పుడు కోట్లలో అయితే, ఓసీలలో అయితే కోట్లలో రూపాయలు అయితే నష్టం వాటిల్లిందంటే అధికారులు అయితే చెప్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.